ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెనక్కి తగ్గారు. కొద్ది రోజులుగా వైసీపీలో ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఎంపీ సీటు వ్యవహారం కొలిక్కొచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డి మెట్టు దిగడంతో ఎట్టకేలకు శుభం కాటు పడింది. అందరి కోసం మాగుంట కావాలని ఒత్తిడి చేశానే తప్ప స్వప్రయోజనాల కోసం కాదని బాలినేని స్పష్టం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డినే బరిలోకి దించాలంటూ పట్టుబట్టిన ఆయన అధిష్టానం ఒత్తిడితో బెట్టువీడారు. ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరిని సూచించినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో నెలకొన్న అయోమయానికి చెక్ పడింది. ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశం నెల్లూరు జిల్లాల పార్టీ బాధ్యతలను కూడా అప్పగించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. చెవిరెడ్డిని బరిలో దింపితే సహకరించలేనని అధిష్టానానికి చెప్పిన బాలినేని ఒక్కరోజులోనే సర్దుకున్నారు. ఎవరి విషయంలో కూడా వెనక్కు తగ్గని సీఎం జగన్మోహన్ రెడ్డి బాలినేని కోసం ఓ అడుగు తగ్గి ఆయనకు మద్దతుగా నిలిచారు. మాగుంట వ్యవహారంలో సీఎం జగన్ వైఖరి స్పష్టంగా ఉండటంతో బాలినేని కూడా ఓ అడుగు వెనక్కు తగ్గారు. పార్టీ అధిష్టానం దృష్టిలో ప్రతి అంశంలో తాను మాత్రమే వారిని అలుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఎంపీ అభ్యర్థి విషయంలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపునకు ఉపయోగంగా ఉంటుందనే మాగుంట కోసం ప్రయత్నించానని అన్నారు. మాగుంట వ్యవహారంలో మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు పట్టీ పట్టనట్లుంటున్నారని, దీంతో అధిష్టానం దృష్టిలో తానొక్కనే ప్రశ్నించినట్లవుతుందన్నారు. అధిష్టానం ఏం చేస్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేను ఎందుకు చెడుకుంటాను? నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు నేను పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు? ఒక్కడికి ఒంగోలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పనిచేస్తానని, ఎవరు ఎంపీ అభ్యర్థిగా వచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు బాలినేని. బాలినేని తాజా వ్యాఖ్యలతో ఎంపీ అభ్యర్థి విషయంలో పడ్డ పీటముడి చిక్కువీడే అవకాశం వీడిపోయినట్లేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లేనన్న చర్చ జరుగుతోంది.